రోజుకో కొత్త వైరస్ జనాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది రీసెంట్గా నోరో వైరస్ అనేది హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో అక్కడి జనాలకి వ్యాపించింది అయితే దీని మీద మనతో మాట్లాడటానికి గ్యాస్ట్రో డాక్టర్ రఘు డీకే గారు ఉన్నారు ప్రస్తుతం మనం ఫిలిం నగర్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సరే నోరో వైరస్ ఏంటి అసలు ఎందుకు వస్తుంది నోరో వైరస్ అనేది ఒక వైరస్ అండి ఇది వరల్డ్ వైడ్ అక్యూట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్ అంటే విరోచనాలు వామిటింగ్ డయరియా ఇలాంటివి కాజ్ చేయడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ వరల్డ్ వైడ్ యూజువల్గా ఇది ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ తోటి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఉంటుంది సో కలుషితమైన నీరు తాగడము లేకపోతే ఫుడ్లో కంటామినేషన్ అవ్వడము లేకపోతే వర్షాకాలంలో ఈ సూవేజ్ వాటర్ తోటి కంటామినేషన్ అవ్వడము అదేవిధంగా ఫ్లైజ్ హౌస్ ఫ్లైజ్ అంటారు వీటన్నిటి ద్వారా కూడా కంటామినేషన్ ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడము లేకపోతే వామిటింగ్ ఎవరైతే చేసుకుంటారో ఈ వైరస్ సోకిన వాళ్ళు ఈ డ్రాప్లెట్ కంటామినేషన్ ద్వారా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతూ ఉంటుంది సో అక్యూట్ గ్యాస్ట్రోంట్రైటిస్కి వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఈ నోరో వైరస్ సో ఎప్పటి నుంచో మనకి వైరస్ అనేది ఉందా సార్ లేదంటే రీసెంట్ టైమ్స్లోనే హైదరాబాద్లో వ్యాపిస్తుందా ఈ వైరస్ అనేది ఎప్పటి నుంచో ఉంది యుఎస్లోని ఓహాయ్లో ఫస్ట్ టైం ఈ నోరో వైరస్ అనేది కనిపెట్టడం జరిగింది బట్ దిస్ అవుట్ బ్రేక్స్ ఆఫ్ నోరో వైరస్ కీప్ హ్యాపెనింగ్ వరల్డ్ వైడ్ ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి వింటర్ మంత్స్లో రైనీ సీజన్లో కొంచెం ఎక్కువగా ది ఈ వ్యాధి సోకడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో ఇట్స్ మోర్ కామన్ డ్యూరింగ్ వింటర్ అండ్ రైని సీజన్స్ ఓకే సో హైదరాబాద్లో మనకు నార్మల్గా అంటే గతంలో మనకు ఇటువంటి కేసులు మనకు నమోదయ్యాయా మీరేమైనా ట్రీట్ చేశారా లేదంటే ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చా నోరో వైరస్ అనేది కామన్గానే చూస్తూ ఉంటాము చాలా మంది నా పేషెంట్స్కి కూడా ఈ టెస్ట్లు చేసినప్పుడు ఈ వ్యాధి వచ్చినట్టుగా నిర్ధారణ అయింది దానికి ట్రీట్మెంట్ కూడా చేయడం కూడా జరిగింది సో దిస్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ ఎప్పటినుంచో ఈ వైరస్ అనేది దీన్ని కనపెడుతూ ఉన్నారు దీనికి ట్రీట్మెంట్ కూడా ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది సో ఈ వైరస్ మనకు సోకింది అనేది మనం తెలుసుకోవడం ఎలా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో మోస్ట్ కామన్లీ కడుపులో అబ్డామినల్ క్రాంప్స్ లాగా ఉండడము మోస్ట్ ఫ్రీక్వెంట్గా వామిటింగ్ అనేది ఎక్కువ ఉండడము డైరియా అనేది రావడము లో గ్రేడ్ ఫీవర్స్ రావడము బాడీ ఏక్స్ మయాల్జియాస్ ఎలా వీక్నెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మోర్ కామన్లీ వాంతులు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ వైరస్ తోటి ఎవరిలో ఇది ఎక్కువగా సోకిస్తుందంటే ఎవరికన్నా ఇది రావచ్చు ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్ అయిన వాళ్ళల్లో జాగ్రత్తగా ఎవరు పాటించాలి అంటే వన్ ఇయర్ కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లల్లో లేకపోతే ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఇమ్యూనో కాంప్రమైజ్ అనే కొన్ని కండిషన్స్ ఉంటాయి క్రానిక్ డిజీజ్ ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు స్టిరాయిడ్స్ తీసుకునే వాళ్ళు వేరే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న కండిషన్స్ వాళ్ళు కొంచెం ఎక్కువగా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే వాళ్ళలో సీరియస్ ఇదిగా అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి అందుకని సో వన్స్ ఇది సోకిన తర్వాత అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకపోతే దానివల్ల ఏ ఏ ఆర్గాన్స్ మీద దీని ప్రభావం అనేది చూపించేటువంటి అవకాశం ఉందంటారు లాంగ్ టర్మ్లో దీని ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు ఈ ఇది లాంగ్ టర్మ్ సీక్వలే యూజువల్గా ఉండవు ఈ నోరో వైరస్ ఉన్న వాళ్ళలో అక్యూట్గా ఉన్నప్పుడు ఎక్కువ వామిటింగ్ అవ్వడము డైరియా అవ్వడము ఫీవర్ రావడము వల్ల డిహైడ్రేషన్ అనే ఒక కండిషన్ వస్తుంది అంటే బాడీలోని ఫ్లూయిడ్స్ తగ్గిపోవడము దానివల్ల కిడ్ కిడ్నీస్ పైన కొంచెం లోడ్ పడడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇంటెస్టైన్స్లో ఇన్ఫ్లమేషన్ రావడము కొలైటిస్ అలాంటివి కూడా జరగవచ్చు కానీ మోస్ట్ కామన్ ఆర్గన్ దీనివల్ల ఇన్ఫెక్ట్ ఇది అఫెక్ట్ అయ్యే ఆర్గన్ కిడ్నీస్ సో కిడ్నీస్ పైన లోడ్ పడకుండా అడిక్వేట్గా హైడ్రేషన్ తీసుకోవాలి ఎక్కువ వామిటింగ్ అవడం వలన బాడీలో ఎలక్ట్రోలైట్స్ అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి సో ఎలక్ట్రోలైట్స్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకుని ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేస్తే హార్ట్ పైన లోడ్ పడకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ది ఫ్లూయిడ్ స్టాటస్ అండ్ ఎలక్ట్రోలైట్స్ సో నోరో వైరస్ సోకిన వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు ఈ వైరస్ కంటూ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ లేదండి సెల్ఫ్ లిమిటెడ్ అంటే వైరస్ వచ్చి వన్ టు టూ డేస్లో ఈ వైరస్ సోకిన తర్వాత దాని సిమ్టమ్స్ అనేవి వస్తాయి త్రీ టు ఫోర్ డేస్లో అక్యూట్గా ఈ సిమ్టమ్స్ వచ్చేసి తగ్గిపోతాయి కానీ ఈ వైరస్ ఉన్నవాళ్ళు అప్ టు ఫోర్ వీక్స్ ఈ వైరస్ని షెడ్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది సో వైరస్ ఫోర్ ఫైవ్ డేస్లో సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన సిమ్టమ్స్ తగ్గిపోయిన తర్వాత ఎక్కువ ట్రీట్మెంట్ కూడా అవసరం ఉండదు నేను చెప్పినట్టు హైడ్రేషన్ ఎలక్ట్రోలైట్స్ మానిటర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ సీక్వలే కూడా ఉండవు దీంతో సో ఇది ప్రాణాంతకంగా అంటే మనకి ప్రాణం మీదకి వచ్చేది కానీ అంటే జనాలు భయపడాల్సి భయభ్రాంతులకు గురవాల్సినటువంటి అవసరం అయితే లేదంటారు సార్ అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ నోరో వైరస్ అనేది మనకు వచ్చి వెళ్ళిపోయే అవకాశం ఉందంటారు తప్పకుండా తగు జాగ్రత్తలు పాటించి డాక్టర్ని సంప్రదించి సీరియస్గా అవుతున్నప్పుడు ఏమన్నా అవసరమైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కించుకొని తగు చర్యలు తీసుకుంటే ఇదేం సీరియస్ కండిషన్ ఏం కాదు అవి తీసుకోనప్పుడు లేకపోతే నేను చెప్పిన ఈ కేటగిరీస్లో అంటే వన్ ఇయర్ కన్నా తక్కువ ఉన్న పిల్లల్లో లేకపోతే ఎల్డర్లీ పీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఫ్రెజైల్ డెలికేట్గా ఉంటారు అదే కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం తగు జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలి వెంటనే వాళ్ళ డాక్టర్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళలో కూడా సీరియస్నెస్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం థ్యాంక్ సో ప్రస్తుతం మనం చూస్తున్నాము నగరంలోని పలు ప్రాంతాలలో అయితే మనకు నోరో వైరస్ కేసులు అనేవి అయితే నమోదవుతున్నాయి అయితే ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఏం కాదు కానీ ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది మన పరిసరాలని మనం పరిశుభ్రంగా ఉంచుకొని తగిన విధంగా బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకుంటే ఈ వ్యాధి సోకకుండా ఉంటుందని ఒకవేళ ఈ వ్యాధికి సంబంధించినటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి అందుకు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు శ్రీనివాస్తో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్ for more videos like this subscribe big tv channel